ఆసరా సుమారు 27,000 కోట్ల రూపాయలు, 9 లక్షల సంఘాలకు, మహిళా సంఘాలకు, 90 లక్షల మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఒకే రోజు 6,700 కోట్ల రూపాయల్ని తెలుక ఆ తల్లి చిల్లి ఖాతాల్లో వచ్చే ఏర్పాటుని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా ముఖ్యమంత్రి గారు నిన్న ఆ కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్రంలో ఉన్న మహిళా లోకమంతా కూడా ఎంతో ఆనందించింది, ఆశీర్వదించింది, ఆయన్ని అభినందించింది. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా, ఒక నాయకుడిగా, రాజకీయానికి ఒక నూతన విలువల్ని నన్ను తీసుకొచ్చిన నవసకం నాయకుడిగా ఆయన చరిత్రలో ఉండిపోతారు. ఎందుకంటే మాట ఇచ్చారు, మాట నెరవేర్చారు. నవరత్నాలు తీసుకొచ్చి నవరత్నాలతో ప్రజల ముందుకు వచ్చి ఓటడిగారు, అవన్నీ కూడా నేనుతో నెరవేర్చారు. చెప్పని పనులు కూడా ఎన్నో చేశారు ప్రజానికి వచ్చి. అయితే దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఏదైనా ఒక మంచి కార్యం తలపెట్టి ఒక 10 మందికి పనికి వస్తుంది అనుకునే కార్యక్రమాన్ని చేస్తున్న నేపథ్యంలో వారికి ఉన్న నేర ప్రవృత్తితో, ఒక దుష్ట ఆలోచనతో, దుష్ట దుర్మార్గపు ఆలోచనతో ఏదో ఒక కార్యక్రమం చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న అక్కడెక్కడ ఎక్కడో కనిపిస్తున్న సంఘటనలు, ఆ సంఘటన పట్ల రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు ఆటంకం రాకూడదని, మిగతావరం కలిగిన ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం చాలా సీరియస్గా పట్టుదలతో ఒక పక్క చేస్తున్నప్పటికీ కూడా ఎంత సువిశాలమైన ఈ రాష్ట్రంలో కొన్ని చిన్న సంఘటనలు జరుగుతున్నాయి, కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఉదాహరణ చూస్తే మన జరిగిన అంతర్వేది దగ్గర జరిగిన రథ అది కాలిపోయిన పరిస్థితి, కాలిపోయిందా, కాల్చారా, దాంట్లో కుట్రకోణం దాగుందా, ఏదైనా అంశం ఏదా అనేది ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక ఉన్న అధికార యంత్రాంగం అంతా మీద అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఉన్న ఎవరైతే లేరు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంది. మరి స్థానికంగా చేసిన దర్యాప్తుతో కొన్ని అనుమానాలు వచ్చి ప్రజల్లో లేని పని అపోహలు సృష్టిస్తున్న నేపథ్యంతో అలాంటి అపోహలు ఉండకూడదు. ఎవరికి ఏ అపోహ వచ్చినా దాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని, అంతకుముందు వచ్చి అది ఈరోజు ప్రతిపక్షం ఉన్న పార్టీ అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలోకే సిబిఐ రాకూడదని చెప్పి చట్టాన్ని సవరించిన పరిస్థితులు మనం చూశాం. ఎన్నో సందర్భాల్లో ఆనాడు ప్రతిపక్షం ఉన్న మేము కానీ, మా పార్టీ కానీ, మా నాయకుడు శాసనసభలో ఆయన డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏ ఒక్కడికి చలనం లేకుండా అవన్నింటినీ కూడా ఉన్నాయి. ఆ రకమైన చర్యలు ఉన్న పరిస్థితులు ఆ రోజు చూశాం. కానీ ఈరోజు అలా కాదు. ఏదైనా సరే విషయం కానీ ప్రభుత్వం చతుశ్రుతితో చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం మీద ఆపాదిస్తున్న నేపథ్యంలో దానికి సరైన మార్గం కార్యక్రమం ఆపాద తొలగిపోవాలంటే తొలగి థర్డ్ పార్టీ అయితే బహుశా మరి దానివల్ల ప్రజల్లో అపోహలు తొలగితే ఉద్దేశంతోనే మనం మరి
డిమాండ్ చేస్తే సిబిఐ ఎంక్వైరీని కూడా వేస్తుంది నేపథ్యం. ఇది ప్రభుత్వం తరపు చతుశ్రుద్ధి. ఎందుకంటే ప్రభుత్వంలో కానీ నిజంగా కానీ ఉంటే ప్రభుత్వం జట్టు ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తుంది. గత ప్రభుత్వాల్లాగా గత నాయకుల్లాగా కుండుచాకులు చెప్పుకొని బుల్డోజ్ చేసుకుని ఈ ప్రజలు ఏమనుకుంటే నాకేట్లే, పార్టీలు ఏమనుకుంటే నాకేట్లే అనేటట్లు కాకుండా ఒక బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీగా బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నా చూసాము. అంది అదే అదే అంతేకాదు నిన్న జరిగిన కార్యక్రమంలో వారోత్సవాలు పెట్టాం. గత ఇంకా రాబోయే 5 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా అందరు మహిళలు కూడా తీసుకున్న లబ్ధి మళ్ళీ వారు దాన్ని వాళ్ళ ఆశ్రమకు పనికిరావడం ఉద్దేశంతో మా బౌల కంపెనీలతో మాతో టైప్ చేసి వాళ్ళకి వీళ్ళకి కూడా ప్రభుత్వం ఒప్పందం చేయించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఏర్పాటును కూడా చేస్తున్న విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారు నేను ఆయన ప్రసంగంలో చెప్పారు. ఇవాళ ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాలకు కూడా ఒక వర్గం కాదు వాళ్ళు సామాన్యుడు కానీ లేదా రైతు కానీ రైతు కూలీ కానీ బడుగు వర్గం కానీ బలహీన వర్గం కానీ కార్మికులు కానీ కరెక్షన్ అందరూ కూడా ఇవాళ హాయిగా చల్లగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అందరికీ ఒక్కసారి ఒక ఆందోళన అంతా కూడా ఇవాళ అధికారంలో అధికారం కోల్పోయిన ప్రతిపక్షాంతే ఇవాళ అందరూ చంద్రబాబు నాయుడు. ఒకరోజు వచ్చి గుళ్ళు అంటారు, ఇంకో రోజు వచ్చి గోపురం అంటారు, ఒకరోజు వచ్చి దళితులు అంటారు, ఒకరోజు వచ్చి పేదలు అంటారు. ఆయన అధికారం ఉన్నప్పుడు మాత్రం అవన్నీ పట్టించుకోలేదు. ఆయనకు ఆయనకు ఏవి నొప్పికి రాలే. మా అందరం చూసాం ఈ పక్కనే ఇక్కడే విజయవాడలోనే పుష్కరాలు జరిగినప్పుడు వచ్చి ఈ రకంగా కోవిడ్లన్నీ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. పట్ల పక్కన అధికార యంత్రాంగం పెట్టుకుని గోదావరిలో పుష్కరాలు చోటు తెరవుతుందని చనిపోయిన పరిస్థితులు మనం చూసాం. ఏ ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీ లేదు, ఏమంటే ఎందుకు లేదు, అవసరం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు అధిపతులు. అంటే ఒకటి కాదు రెండు కాదు సంఘటనలు ఆరోజు జరిగిన సంఘటనలు మనం చూస్తే మనం మాట్లాడుకుంటే అలాగని ఆ ప్రభుత్వంలో సంఘటనలు జరిగి ఆ ప్రభుత్వం వచ్చి దాని గురించి పట్టించుకోలేదు లేకపోతే వాళ్ళు వచ్చి దాన్ని మేము దర్యాప్తు అవ్వలేదు అని చెప్పి మేము వచ్చి దాన్ని బుల్డో వచ్చేసుకుని ఎలక్ట్రది ఇవ్వాలి. ఇప్పుడు చిన్న సంఘటన జరిగింది సరే. నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు డీజీపీకి అంత యంత్రాంగానికి అంతకి కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏది ఏ చిన్న సంఘటన కూడా ఎక్కడా కూడా తిరగడానికి వీలేదు. ప్రార్థనా మందిరాల దగ్గర అది గుడైనా అది మసీద్ అయినా అది లేకపోతే చర్చ్ అయినా ఎక్కడా కూడా ఏ ఇలాంటి సంఘటన తిరగడానికి వీలు జరిగితే ఆ సంబంధిత టెరిటరీలో ఉన్న ఆ పోలీసు స్టేషన్లో ఎవరైతున్న అధికారులతో బాధ్యత అని చెప్తూ ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రకారం ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి ఇవాళ ఆ చేస్తున్న నేపథ్యం నేను ఉదయం ఎప్పుడో చూశాను. రేపటి నుంచి గుళ్ళు దగ్గరికి వెళ్ళి నిరాదీక్ష చేయమని చంద్రబాబుని చెప్పడం సిగ్గుపోతారు. ఎవడైనా సరే గుడికి ఎందుకు వెళ్తామండి, భక్తి వెళ్తాం. గుడికి వెళ్తా లోనకెళ్ళి దేవుణ్ణి మొక్కాలంట, దేవుడికి వచ్చి ప్రార్థించాలంట, బయటకు వచ్చి దేవుడి మీద నిరసన తెలియజేయాలంట. బయటకు వచ్చి ఏదైనా శుభకార్యం చేసినప్పుడు గుడికి వెళ్తాం. దేవుడు ఏదైనా కార్యం రేపు చేసి విఘ్నం కాకూడదు అంటాం. ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ దేవుడి ముందే నిరసన తెలియజేస్తారంట. ఏం చెప్పి ఏమనుకోవాలా? అయితే పిలిపి ఏమని మనం దాన్ని నిర్ధారించుకోవాలా? పన్నెండు రోజులు ఏమైనా పోనీ దాని గురించి కష్టపడి కృషి చేశాడు అనుకుంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏమైనా ప్రయత్నం చేశాడు అంటే ఇవాళ పర్వాలే. ఓ ఈయన పేటెంట్ కావాలా అనడానికి ఆయన కాలంలో ఎన్ని జరిగాయో మనకు అందరికి కళ్ళ కొట్టేసారి చూసాం. అంటే అధికారంలో ఉంటే ఒకటి, అధికారం పోతే ఒకటి. అధికారంలో వచ్చి దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పిన పరిస్థితులు
ఇవాళ వచ్చి వాళ్ళ పట్ల ముసలి కన్నీరు. పోనీ అది కూడా ముసలి కన్నీరు. ఎక్కడైనా ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలాగా ఏ కాలం చెడులాగో ఏమైనా సంఘటనలు ఏమి జరిగాయా? కాదు. ఏదో ఒక రెండు ఇద్దరు వ్యక్తుల మీద లేకపోతే ఏ గ్రామాల్లోనో ఇద్దరు కొన్ని వర్గాల పట్ల లేకపోతే ఒక విషయం పట్ల సంఘటన జరిగితే వెంటనే అప్రమత్తమై వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం అండగా ఉండదని తెలియజెప్పడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నా ఈ ప్రభుత్వం.